టాలీవుడ్లో లిప్ లాక్ హీరో టైటిల్ అతనికే. టాలీవుడ్లో లిప్ లాక్ హీరో ఎవరబ్బా అని మీరు షాక్ అవ్వచ్చు. రీసెంట్గా ఓ చిన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో తాను చేస్తున్న సినిమాలో ఖచ్చితంగా లిప్ లాక్ ఉండాలని చూస్తున్నాడంట. ఇంతకీ తెలుగులో వస్తున్న ఈ ఇమ్రాన్ హాష్మీ ఎవరు అంటే ఇంకెవరు, విజయ్ దేవరకొండ అనేస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన విజయ్ ఆ తర్వాత సోలో హీరోగా వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో అదిరే హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరో ద్వారకా, అర్జున్ రెడ్డి సినిమాలను చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల్లో కూడా విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్స్ చేస్తున్నాడంట. అర్జున్ రెడ్డి సినిమా అయితే టీజర్లోనే లిప్ లాక్తో రచ్చ చేశాడు ఈ హీరో. టీజర్తో క్రేజ్ సంపాదించడం ఓకే, కానీ ఇప్పుడు అందరూ విజయ్ లిప్ లాక్ సీన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక వచ్చే వారంలో ద్వారక సినిమాతో రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. శ్రీనివాస్ రవీందర్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో బాబా పాత్రలో నటిస్తున్నాడు విజయ్. సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న పూజా జాబేరితో కూడా లిప్ లాక్ సీన్స్ కానిచ్చేశాడు. మరి చేస్తున్న ప్రతి సినిమాలో ప్రతి హీరోయిన్తో విజయ్ చేస్తున్న ఈ లిప్ లాక్ సీన్స్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. లిప్ లాక్ హీరోగా టాలీవుడ్లో పేరు సంపాదించాడో ఏమో, కానీ విజయ్ మరి ఇంత రొమాంటిక్గా రచ్చ చేయడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.